బంగ్లాదేశ్తో సిరీస్ లో టీమిండియానే హాట్ ఫేవరెట్. ఇప్పటికే సిరీస్ లో 1-0 లీడ్ లో ఉంది. రెగ్యులర్ ప్లేయర్లు అందుబాటులో లేకపోయినా కుర్రాళ్లతోనే సూర్యకుమార్ మెస్మరైజ్ చేశాడు. భారత్ కు అదిరిపోయే విజయాన్ని అందించాడు. అదే ఊపులో టీమిండియా మరో వారకు రెడీ అవుతోంది. ఢిల్లీలో 2nd T20 ఆడబోతోంది. 2 మ్యాచ్ లో భారత్ తుది జట్టు ఎలా ఉంటుంది, జట్టులో మార్పులేమైనా చేస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. శివం దూబే గాయపడ్డంతో భారత జట్టులో తిలక్ వర్మ చేరాడు. కానీ 2 మ్యాచ్ లోనూ తిలక్ వర్మ బెంచ్ కే పరిమితమై అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఎందుకంటే తొలి మ్యాచ్ లో టీమిండియా అన్ని విభాగాల్లోనూ అదరగొట్టేసింది. దీంతో తుది జట్టును మార్చుకుపోవచ్చని ప్రచారం జరుగుతోంది. సేమ్ టీమ్ తో బరిలో దిగేందుకే సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ మొగ్గు చూపొచ్చని కథనాలు వస్తున్నాయి. అదే జరిగితే మరో తెలుగు కురాడైన నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో ఛాన్స్ దక్కినట్టే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ లోనే నితీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. గతంలో జింబాబ్వే టూర్ కు ఈ యువ ప్లేయర్ ఎంపికయ్యారు. కాకపోతే ఫిట్నెస్ సమస్యలతో జింబాబ్వేతో సిరీస్ కు దూరమయ్యాడు. ఇప్పుడు గ్వాలియర్ లో వచ్చిన ఫస్ట్ ఛాన్స్ ను ఉపయోగించుకున్నాడు. పాండ్యాతో కలిసి కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు. ఆల్రౌండర్ గా సెటిల్ అయ్యేందుకు నితీష్ కుమార్ రెడ్డికి ఇదే మంచి ఛాన్స్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఢిల్లీలో ఒక ఓపెనర్ గా అభిషేక్ శర్మ బరిలోకి దిగుతాడు. గత మ్యాచ్ లో క్రీజ్ లో ఉన్నంతసేపు ఈ యువ ప్లేయర్ దూకుడు చూపించాడు. సంజు శామ్సన్ కూడా తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నించాడు. టీమిండియాకు శుభారంభాన్ని అందించగలిగాడు. వన్డౌన్ లో సూర్యకుమార్ యాదవ్ భారత్ కు అడ్వాంటేజ్ కాబోతున్నాడు. కెప్టెన్ గాను స్కై పై బాధ్యతలు పెరిగాయి. మిడిల్ ఆర్డర్ లో రియాన్ పరాగ్ కీలకం కానున్నాడు. హార్దిక్ పాండ్యా ఫామ్ లో ఉన్నాడు. తొలి మ్యాచ్ లో తన రోల్ కు న్యాయం చేశాడు. బ్యాటర్ గాను బౌలర్ గాను ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ పై భారీ అంచనాలు ఉండబోతున్నాయి. తొలి మ్యాచ్ లో తక్కువ స్కోరే నమోదైనందున రింకూ సింగ్ కు బ్యాటింగ్ చేసే ఛాన్సే రాలేదు. బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్ మరోసారి కీలకం కానున్నాడు. బుమ్రా సిరాజ్ లేకపోవడంతో అర్షదీప్ సింగ్ పై భారం పడుతోంది. అయితే తొలి మ్యాచ్ లో మయాంక్ యాదవ్ కూడా ఆకట్టుకున్నాడు. బంతితో మాయ చేసిన వరుణ్ చక్రవర్తి ఢిల్లీలో ఎలా రాణిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. 2 మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ పైన అందరి ఫోకస్ ఉండబోతోంది.